సలీంతో గడిపిన అన్ని రోజులు నా చుట్టూ బ్రతికే ఈ ప్రజలందరూ మనుషులేనా అనిపించింది. సలీం కనపడకుండా ఉంటే ఇంకా మా ఆయనతో కాపురం చేస్తూ ఉండేదాన్ని. నేను సలీంతో వెళ్ళింది తన కళ్ళల్లోని ఆరాధన చూసేందుకు. అతనితో మాట్లాడుతూ అతన్నే చూస్తూ బ్రతికే అదృష్టానికి వెళ్ళాను. సలీం కోసం నా బంధువులని, కాలాన్ని, సంసారాన్ని, సుఖాన్ని వదిలాను. ఇంత విశ్వాసం, ఇంత త్యాగం ఏమంటారో. లోకులంతా కామం అంటారు, నేను మాత్రం పవిత్ర ప్రేమ అంటాను. ఈశ్వరుడి సృష్టి రహస్యం కామం, ప్రేమ అంటే ద్వేషమనర్థం.